Welcome to ET Entertainment Unlimited. Rashmi ki malli pelli chesesaru kaakapothe Sudigali Sudheer lekunda ee tantu jarigipoyindi. Sudheer ledane baadha o pakkana unte Rashmi ki marriage cheyadanto audience inka disappoint avutunnaru. Intaki em jarugutondi? Gata konnalla nunchi ee TV show lo Sudheer kanipinchadam taggipoyindi. Show organizers kavalani chestunnara, Sudheere kavalani side avutunnada anedi teliyadu. సరే ఇదంతా పక్కన పెడితే గత కొన్నేళ్లుగా ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్ కోసం జనాలు వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ రెండు ఎపిసోడ్స్ నుంచి సుధీర్ శ్రీను లేకుండా రామ్ ప్రసాద్ ఒక్కడే స్కిట్స్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో కూడా అనిల్ రావిపూడి ఇదే విషయాన్ని అడగ్గా రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళు లేకపోవడం నిజంగా బాధే అంటూ ఆల్మోస్ట్ ఎయిట్ చేసే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ కొత్త ప్రోమోలోనూ సుధీర్ శ్రీను కనిపించలేదు. మిగతా కామెడియన్స్ తోనే రామ్ ప్రసాద్ స్కిట్ చేశాడు. ఇతడితో పాటే కెవ్వు కార్తిక్, రాకింగ్ రాకేష్, బుల్లెట్ భాస్కర్ తమ తమ స్కిట్స్ తో ఎంటర్టైన్ చేసినట్టు తెలుస్తోంది. అలానే శేఖర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రాజశేఖర్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో పాల్గొని సందడి చేశారు. యాంకర్ రష్మి, జడ్జిలు ఇంద్రజ, శ్రద్ధా దాస్ తో కలిసి స్టెప్ లేశారు. దీని తర్వాత తనకు అచ్చొచ్చిన శేఖర్ సినిమా చూడండి, డైలాగ్ ని స్కిట్ మధ్యలో పంచులాగా వేస్తూ ఈ ఎపిసోడ్ లోనూ తెగ నవ్వించారు. ఇలా ఫుల్ ఫన్నీగా ఉన్న ఈ ప్రోమో చివరిలో రష్మికి మళ్ళీ పెళ్లి చేసినట్లు చూపించారు. పెళ్లి కొడుకు ఎవరనేది మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేశారు. చేస్తే సుధీర్తోనే రష్మికి పెళ్లి చేశారు, లేదంటే ఇప్పటి వరకు ఇంకెవరితోనూ షో ఆర్గనైజ్ చేయలేదు. దీంతో కొత్త పెళ్లి కొడుకు ఎవరబ్బా అని ఆడియన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మరి సుధీర్ లేకుండానే రష్మి పెళ్లి చేస్తున్నారా, లేదా సుధీర్ రీఎంట్రీ సర్ప్రైజింగ్ గా ఏమన్నా ప్లాన్ చేశారా అనేది చూడాలి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.